గురించి మాట్లాడారు. 2009లో ఒక నిమిషం అందరికీ పెద్దలందరికీ మళ్ళీ మళ్ళీ నమస్కారం. ఇంకా వాళ్ళ కారణమే ఆంటీ కూడా దండం పెట్టి నమస్కారం. చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. మార్చి నెలలో మా మూవీ ఆర్టిస్ అసోసియేషన్ పెట్టాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సినిమా కూడా చేయలేదు. దాంతోపాటు మా ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే మూవీ ఆర్టిస్ అసోసియేషన్ కోసం ఇంత మెంటల్గా పనిచేస్తున్నావే అని తిట్టి తిట్టి లాస్ట్ చివరికి నా కారు మెర్సిడీస్ బెంజ్ పోవడానికి కూడా కారణం ఇదే. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. కరెక్ట్, లోకంలో ఇలాగే మాట్లాడాలి, అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి నడవాలి, అందరి ప్రజాస్వామ్యం అన్నది ఉండాలి. అది బ్రహ్మాండంగా మాట్లాడారు. బ్రహ్మాండంగా మమ్మల్ని అంతా కలిసి నడవమంటున్నారు. ఎస్, కానీ ఇక్కడ ఒక నిప్పుని కప్పిపూస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు. పొగ వస్తుంది, పొగ వస్తుంది అంటే నేను మీరు మాట్లాడినప్పుడు మీరు చెప్పారు ఉంటుంది. ఎలాంటి విషయాలు సర్దుకుపోయే విషయాలని చెవులు చెప్పు. ఇప్పుడు ఫ్యామిలీలో అందరి ఇంట్లో గొడవలు ఉన్నాయి, కానీ గొడవలు బయట తెలియకుండా మన కప్పి పుచ్చుకుంటున్నాము తప్ప దాట్ ఈస్ ఇక్కడ నేను చెప్పేది ఒకటి. మనమంతా హీరోలుగా సినిమాలో హలో హీరోగా సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్లో పనిచేసేటప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు, దాన్ని దొక్కేస్తున్నారు. వినండి మోహన్ బాబు గారు, వినండి, ఊరికి మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు. వినండి వినండి, మిమ్మల్ని చెప్పలేదు, కానీ నేను చెప్పేది మీరందరూ దయచేసి వినండి. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ అసోసియేషన్లో 26 మందిలో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు. ఇంతకుముందు శివాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు. అదే దానే ప్రాబ్లంగా పెట్టుకుని నరేష్ గారు ముందుకు వచ్చి వాళ్ళు తప్పు చేశారని మేమంతా గెలిచాము, ఇన్క్లూడింగ్ మీ. సో ఇలాగా ఉంది మన మూవీ ఆర్టిస్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో ఇంకా ఏమి ఫ్రాంక్గా జరగట్లేదు. సరే, నన్ను నేను ఇలాగే బతుకుతాను, దానివల్ల నాకు నిందలు వస్తారని, కానీ నేను సత్యంగా బతకాలనుకుంటున్నప్పుడు నిజాన్ని చెప్తున్నాను. ఏదైనా ఇంతకు ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చిండాలి. మేము చిన్నపిల్లలు కాదు, అక్కడ వచ్చి ఓ మాట మాట్లాడేసి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అలా కప్పి పుచ్చేయడానికి ఏదైనా సరిగ్గా నడవాలి. అండ్ మీకే తెలియ వస్తుంది. నేను ఇందా చెప్పిన మాటకి విలువే ఇవ్వలేదు. మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం కదా. అది గౌరవం ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు మనం పెద్దలంటే గౌరవం ఇచ్చుకుంటాము? ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎవరు? మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు రసాభాస చేయటం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది. అండ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సార్ వెరీ వెరీ సారీ. ఎంతో సజావుగా హృద్యంగా సాగుతున్నటువంటి ఈ సభలో అగ్రెసివ్గా మైక్ లాక్కొని గౌరవం కూడా లేకుండా ప్రోటోకాల్ లేకుండా లాక్కొని చేయటం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇంకా మీరు ఇచ్చే పెద్దకారికి అర్థం లేదు. కాబట్టి ఎంత సౌమ్యంగా మాట్లాడదాం అనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్గా మాట్లాడి చేస్తాను. కాబట్టి దయచేసి ఇది ఇంకా ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, ఎవరు కోపావేశాలకు వెళ్ళద్దు, చక్కగా చెప్పండి, సలహాలు ఇవ్వండి, ఏం చేద్దాం చెప్పండి, మన ఫ్యూచర్ ఏమిటో చెప్పండి, ఆ లక్ష్యాన్ని పెట్టండి, ఆ గుడిని పెట్టి దాన్ని వెళ్ళటం కోసం మనల్ని ఏం చేయాలో మీరు చెప్పండి. బ్లూ ప్రింట్ ఇవ్వండి. సో ఇది కాదు, ఇప్పుడు ఏమవుతుంది
మన మీడియా మిత్రులు దీని గురించి చిరలోపం రాసి అసలైన విషయాన్ని పక్కన పెట్టి ఇది రాస్తారు. అండ్ ఇష్టం లేనప్పుడు రాకూడదు. ఇష్టమైనప్పుడు వస్తాము, ఇష్టమైనా వచ్చాము, కానీ నిజం మాట్లాడింది ఒకటి జరిగింది ఒకటి. అలా కప్పిపుచ్చి నేను బతికి లేదు, అలా బతకది లేదు సార్. అంటే ఇది దిస్ ఇస్ వెల్ ప్లాన్డ్, దీని రసాభాస్ చేద్దాం. వెల్ ప్లాన్డ్తో వచ్చినటువంటి వారికి మనం ఏం సమాధానం చెప్పలేము. అండ్ డిసిప్లినరీ కమిటీ అయినా ఉంటే కనుక టేక్ ఏ స్ట్రాంగ్ యాక్షన్. తర్వాత ఇటువంటి విషయాలు బయట మాట్లాడకుండా బయట చెప్పకుండా ఉండడానికి దానికి సరైన పనిష్మెంట్ కూడా కావాలి. అందుకని ఈ మా మెంబర్స్ అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. ఇందులో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు బాలీవుడ్ భయపడే మన హీరోలు ఉన్నారు. ఇటువంటి మంచి సంస్థని అనవసరంగా చిన్న చిన్న విషయాలతో గొడవలో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నేను దీనికి నేను ఎడ్వైజర్గా చెప్తున్నాను, ఈరోజు ఒక పెద్ద కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ వేస్తున్నాము. అది తప్ప ఎవరైనా సరే చెప్పుకోవాల్సి వస్తే అక్కడ చెప్పాలి, కానీ బయట కానీ సభల్లో కానీ చెప్తే వాళ్ళని ఎలా పనిష్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 369 ఎకరాలు బీబులీ దగ్గర ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి మండలికి ఇచ్చి ఉన్నారండి. మీరు జగన్ గారిని అడుగుదాం అన్నారు కదా, అందుకని అందులోంచి మనం అడిగితే తప్పనిసరిగా వారు ఇస్తారు. అక్కడ కూడా మనం గౌరవించుకుంటాం క్షమించాలి. మళ్ళీ కేసీఆర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన నాకు ఇచ్చిన భరోసా, మీరందరూ కూడ పలుకుని ఏం కావాలడితే మేము ఇస్తామన్నారు. అదేవిధంగా నా సినిమా సైరా రిలీజ్ అయ్యే ముందు నేను గౌరవ ముఖ్యమంత్రి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి జరిగినప్పుడు నేను కూడా సినిమా అభివృద్ధి ఎలా చేయాలనే దాని మీద ప్రత్యేకించి ఆయనతో వన్ టు వన్ కూర్చొని మాట్లాడినప్పుడు అన్న చెప్పండి మీకు ఏం కావాలో చెప్పండి అన్న, ప్లీజ్ చేస్తామని ఆయన కూడా పెద్ద మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కూడాను. ఇది సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి ఇది ఒక శుభ సూచకం. ఆ రకంగా అక్కడ కూడా అభివృద్ధి చెందడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసుకుందాం. ముఖ్యంగా మాకేం కావాలో కూడా మనం ప్రయత్నిస్తాం. ఇప్పటికీ ముందుకు వెళ్ళారు, భూమి కేటాయించారు, అందులో మనకెంత కావాలో కూడా ఆలోచించుకుంటూ వారి సహాయ సహకారం కూడా మనం పొందుతాం.